వాడు షాక్ లేదంటే కొత్త తెప్పించినవి మంచిగున్నాయి క్రాక్ ఇచ్చినట్టుంది ఫోర్ పీస్ ఘోరంగా ఏం తీసుకుంటా ఎవరు లేకపోతే చెప్పే తీసుకుని నెక్స్ట్ ఇదే అంటే ఒక బాల్ ముట్టలేవు బౌలింగ్ లో ఫ్రికెట్ తీసినవా అరగదు తీసినవా లేదా అంటే ఎస్ఆర్ నో అని అంతే అరే అరే క్యాచ్ వద్దు కాలేదు ఇల్లంతానే ఎజ్జులై రెంగుతుంది దాటి అవసరమా కాదు నువ్వే పుస్తకం పరిగెడుతున్నారు నవే పుస్తకం పరిగెత్తను కూడా అటెంప్ట్ చేయట్లేదు ఏం పూజిత్ నువ్వు రాముడు అప్పటికి చెప్పాడు నాకు ఈ ఎండ్ లో బౌలింగ్ ఇస్తారా అని అడిచింది మీరు అప్పటికి ఆడే నర్వస్ ఉన్నాడు కొంచెం పది రూపాయలు బిస్కెట్ ఆర్డర్ తెచ్చుకోండి పది రూపాయలు తీసుకొని మాత్రం రామ కవరేజ్ మొత్తానికి పూజతో తెగబెట్టుకోండి అన్నిట్లో అట్టిపండు ఏంటి బ్రో మా జాతిని అవమానిస్తున్నాను అట్టిపండు పెట్టి సరస్వతిలో అదొక ముందు బెనిఫిట్ ఏం కాదు అంత దూరం నాలుగు వరకు కొనాలండి ఏమన్నా సరస్వతిలో ఏమైనా కొనాలంటే దూరం పోవాలి కొండ కూడా వాటర్ బాటిల్ కెట్లే కెస్లే బిల్లి పది రూపాయలకు వస్తాయి చదవన్నా ఆక్సిజన్ 7 రూపాయస్ ఉన్నది బాలింగ్ ఎట్టుండో చూడాలి గోపికృష్ణ బెస్ట్ బౌలర్ మా బ్యాట్స్మెన్ అందంటే గోపికృష్ణ బెస్ట్ బౌలర్ మాట్లాడుకోవచ్చు చెప్పండి ఎవరు వెళ్తా అని చెప్పాను చిన్నయ్య కొట్టాలని కుక్కర్ మొన్న రషీద్ ఖాన్ కొట్టారు 54 30 రన్లు ఆడే కొట్టిండు వాళ్ళ పార్ట్నర్ ఆఫ్ఘనిస్తాన్ వాడు 100 క్యాచ్ పట్టింది వాడు నువ్వు ఆఫ్ఘనిస్తాన్ ఆడే బౌలర్ వీడు వాడే ఏం కొట్టిండు వాళ్ళు వాళ్ళు ఆడుకున్నట్టున్నారు వీరులకు ఇవ్వదు రా మనం మనం చూసుకోవాలి ఏమరా తుపకా బ్యాటలు తీసుకుపోయాడు వెరైటీ వచ్చింది అందరికి ఏం చేసారా 13 బాల్స్ 22 రన్స్ అనే
13 balls 22 దానిలో 2 సిక్స్ లెఫ్ట్ హ్యాండ్ నీవే కట్టుకోండి అడుగుతున్నా లేకపోతే ఎవరినీ పెట్టవేయండి అదే కొట్టిస్తాను పట్టుకొని తెలిసి దాని మీద కసప్ చేసే మార్చిపోదని అది ఇరిగింది కింద తెలుస్తలేదు రా సౌండ్ ఇరిపోయిన బ్యాట్ తీసుకెళ్ళు అప్పుడే పోరా తొందరగా రా ఏంది అజింకరాయ గారు కిందకి ఎద్దాం కదా అజింకరాయ గారు పక్క ఉండదు అన్నా ఓకేనా ఆల్రెడీ చచ్చిపోయింది నా ఫోన్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ కదా పార్టీ ఇంకా ఫిక్స్ నాలుగు వికెట్ తీస్తే ఇవ్వాలి మరి పుణ్యానికా కొట్టేది ఇప్పుడు నెట్స్ ఆడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు బాల్ నెట్స్ పైన పడితే దాన్ని తీయడం బ్యాట్ తీసిరా అన్నమాట కార్తిక్ అన్న సింపుల్ గా బాల్ పైన ఉంది బాల్ తీయడానికి బ్యాట్ తీసిరావు అన్నమాట అట్లనే పడింది అది పడి టోర్నమెంట్ మొత్తంలో దూబే 10 ఫోర్లు 21 సిక్స్లు ఆరామ్ ఆడుకోండి ఇచ్చే దిగండి నన్నే బాల్ పట్టుకుని అవుతారు స్లో వచ్చింది నేను లేట్ మూమెంట్ ఈ 2 గంటల మ్యాచ్ చాలా భద్రంగా ఉంటుంది రవిగా
ఏనాయిత మన ఆట ఆడన రోడ్ లేదు తెలుసు మనం బాగా మనకు నోరు లేవా హలో చెప్పు బానే రాసాడు లేదు గ్రౌండ్ లో బ్యాటింగ్ డైరెక్ట్ ఇటు గ్రౌండ్కి వచ్చింది కాదు పడరా ఖాళీరా చేంజ్ చేయకుండా టూ డేస్ పెట్టరా రై సరే ఇవన్నీ రెడీ చేసుకున్నావు చెప్పలేడు మన వాళ్ళు నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ అయిపోద్దాం శివన్ దుబే కూడా బండి దగ్గర పడ్డ బాల్ కూడా మొత్తం గుంతలో పడింది దింపి వచ్చింది ఈ కొట్టిన ముప్పై ముప్పై కొట్టి దెంకి వచ్చిన కూడా ఏం కాదు కింద డెబ్బై కొట్టిన ఉంటే అన్నికుంటుంది ఏమమ్మా మనం అగ్రెసివ్ ఆడేదానికి కింద నుంచి ఆడాలంటే మన డబల్ మైండ్ మోయినలేదు
కట్టుకోపోతే కట్టుకో ఉన్నాయి కట్టుకుంటున్నా ఎందుకు డ్యామేజ్ కట్టుకుంటే మనకి నువ్వు ఇప్పుడు ఇదారా ఇలా చెప్పినట్టే రాజీ సేమ్ సన్ని ఉన్నాడు కదా మూడు రోజు ప్రయోగాలు చేస్తే చిన్న బొక్కలే ఉంది అట్లా పడుతుంది బాబు పద్దెనిమిది నాలుగు ఆరు వికెట్లు ఉంటాయి మనం నాలుగు ఒక 45-50 క్లోజ్ అవుతుంది ఒక 10 ఓవర్లు కొడితే రన్ రేట్ వస్తే మంచి వన్ స్పాట్లోకి పోతాం షార్టే బాయ్ బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న బాడి బానర్ చేయడు నాలుగు ఏం కాదు మా అదే ఉండకండి ఉన్నది ఉన్నారు నాలుగు ఐదు ఐదు నాలుగు ఇది పడితే ముప్పు కూడా తొందరగా పడుతున్నా ఇంకా శర్మ లాక్కొచ్చేస్తారు శర్మ తీసుకొచ్చేస్తారు అదే అంటున్నా తొందర పడ్డా లేటు పడ్డా 60 ఉన్నా కూడా మొత్తం వెనుకున్న 89 బ్యాట్స్ మీద కుట్టాల్సి వస్తుంది బ్రదర్ ఇంకో రన్ ఇంకో రన్ ఈజీ బాబా మంచి ఎఫర్ట్స్ పెడతాయి ఇంకా మనం అందేలా చేస్తాం ఈ రోమాస్తున్నాం
చిల్లరే ఉందిరా విజిలేస్తున్నా సిక్స్ పడ్డది అదే 14 ఇంతకు ముందు 9 ఉండే ఏయ్ అరే సూర్యుడికి నాకు అడ్డు ఉండరు కొంచెం పనుకొస్తాను మరిస్తారు కదా ఆడు మీదకి వచ్చింది ఆరా అట్లా మీదకి వచ్చి వాళ్ళు కూడా స్టార్టింగ్ లో తొందర పట్టి చేయలేదు వాళ్ళు ఇచ్చిన మనం కూడా చేసుకుంటూ ఉంటాం అలా ఒకటి ఏమి అర్పిస్తాను చేంజ్ చేస్తారు ఎందుకు చేస్తారు అంటున్నా మరి ఇప్పుడు బాల్ని పొగిడి 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 మనకు బ్యాట్స్మెన్ కావాలి లేదు మంచిగా అవుతుంది ఎంత అనుభవ అని వెళ్ళమంటావా వెళ్తాను స్టోర్ ఉన్నారా నువ్వు ఎందుకంటే అంత చేసి రావచ్చు రంగారు ఎందుకు పవర్ ప్లే ఆగు రాజే లైఫ్ వచ్చిందిరా మనం షార్ట్ కొడితే అప్రిషియేట్ చేయాలంటే ఇంకా అనిష్టం ఎట్లా ఆడుతుంది వాళ్ళకి ఏ సజెషన్ ఇవ్వద్దు వాళ్ళు కొట్టిన దానికి కొంచెం చెప్పలేదు ఏషియన్ అరే కార్తీక్ నడిచిన ఆడుకున్నట్టే వచ్చేది కదా స్కోర్ టాస్ బాల్ కదా ఇదా ఆడుకుంటూ వచ్చేయండి స్కోర్ వచ్చింది అదే ఆలోచిస్తున్నాం అందుకే కలియలేదంట్రోజిత్ అరే పూజ చూసి ఆడుకో బ్యాట్ కంప్లీట్ చేస్తుంటే మంచి సిక్స్ అది పవర్ ప్లేలో హలో
షాట్ కంప్లీట్ చేస్తే సిక్స్ అది కాదు గట్టి కొట్టాల్సింది నువ్వు ఫీల్డర్ వెనక్కు వచ్చినట్టు చూడలే అసలు షాట్ కంప్లీట్ అన్నయ్య కాల్చి ముందుకు వెళ్ళాడు మన ఐదా అది కూడా హెడ్ సైడ్ కూడా చాలాసేపు ఉంది తొక్కేసిన బాల్ని దేహం వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్లీ ఎంపైర్ లేపాలంటే ఇట్లా గతం ఏరు ఉంటుండే ఆఫీస్ దాటేస్తా అనుకోవచ్చు అసలు కాదు మమ్మీని కుక్ చేయించుకోవచ్చు ఉన్నారా ఇంకిద్దరు అన్ని చూసాం సరే అన్న లేడా తెచ్చుకో మన అందుకే టైం ఉంది వేసుకో దెంగుతుడు ఎందుకు అనవసరం సరే బాయ్ అరే పవర్ ప్లే అవసరం ఆరా మరి కాలించుకోరాదు బ్యాట్ చేతి తాకిందారా బాల్ తాకిందంట బాల్ దాకాలేదరా బాల్ ఎప్పుడో వచ్చింది అది బాల్ అన్న పక్కకెళ్ళి బాల్ చేతి తాకాలే బ్యాట్ ఇట్లా పెట్టినప్పుడు బ్యాట్ హ్యాండ్ బెండ్ అయింది మంచి రన్నింగ్ క్యాడ్ మంచి రెండు ఇంకా మనం గెలుస్తాం నువ్వు అడ్డు పెట్టేకుండా షాట్ కొడితే నేను అనుకోలేదు జస్ట్ నార్మల్ గా ఇలా పుష్ చేసి వదులుతాను ఇట్లా గోడ దగ్గర వచ్చారు ఎందుకు మంచి బాల్ని పుష్ చేయడం వికెట్ లేవు కాబట్టి ఏదో పడలేం కాదు టేబుల్ డాప్
ఖాళీరా పోయి స్కాయ్ అందుకా వచ్చేసారు సిక్స్ అవర్స్ అది త్రో పవర్ తో అయిపోయిందమ్మా ఇదే లాస్ట్ ఓవర్ మరి అవసరం అండి అసలు నువ్వు అవుట్ అవడం అసలు అవసరం చెప్పు అన్ని అడగట్లే ఈ కుర్రోడు నాకు వచ్చింది ఆడతాను అదే అంటున్నారా షాట్లన్నీ అడ్డ షాట్లే అంటున్నా కదా ఇగో వికెట్ అడ్డంగా నుంచి వదిలేసాడు బ్యాట్ పైకి లేపు నుంచి అవుట్ ఇచ్చాడు డైరెక్ట్ స్ట్రైట్ ఇప్పుడు ఆడేటోళ్ళు చెప్తున్నారు మనిషి ఇట్లా పడితే అట్లా కొడతా కాబట్టి ఓపెనింగ్ వెళ్తాను రెండు వికెట్లు పడంగానే ఎవరికైనా ఇదవుతుంది అందుకే నేను దెంగనికేం కాదు నేను బయట ఆడుకోలేక కాదు ఓపెనింగ్ అర్థమే 120 కొట్టంగానే ఓపెనింగ్ కాదు కిందికి వెళ్ళంటే ఇప్పుడు నాకు నెట్ అవుతుంది 100 కొట్టినా 10 కొట్టినా 30 కొట్టినా ఏమైనా బ్యాటింగ్ ఆడే ఆడుకో ఏమన్నా రెండు వికెట్ వెళ్ళడం కానీ పెద్ద పడుతుంది పడదా మరి మనకే మనం భయం అనిపిస్తుంది ఇప్పుడు నేను చూడు ఎక్కడో కొద్దిగా ముందుగా ఉంటాను అంటే 100 కొట్టని 50కి ప్యాక్ చేసినా కూడా సేమ్ బ్యాటింగ్ దిగాడు 10 ఓవర్లు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాడు అలా చేస్తేనే కప్పు పడతాయి అసలు బౌలింగ్ అలా వేసేయచ్చు కదా ఎందుకు 120 మరి ఏం చెప్తా చెప్పడానికి సిక్స్ పట్టించాయి ఇది మా అమ్మ మనం ఏది పడాలి మ్యాచ్ ఆడేటప్పుడు మ్యాచ్ ఆడినట్టే ఉండవు మనం ఇప్పుడు అన్నయ్య ఎక్కడన్నా ఆడగల నమ్మకం ఉంటుంది కాబట్టి కానీ చిన్న నోటి దిగింది ఏమన్నా లేకపోతే మన ఆడనే ఓపెనింగ్ అనుకుంటున్నాం ఎక్కడన్నా ఆడగలని హోప్ ఉంటుంది ఎక్కడన్నా ఆడగలని హోప్ అనుకుంటుంది మనకుంటుంది కూడా 180 చేంజ్ చేసినాం రా అరౌండ్ ద స్టిక్ వచ్చి అవుట్ ఎలా అడుగుతున్నారు స్వామి అరౌండ్ ద స్టిక్ ఎల్బీఏ ఉండదు ఎవరు అరౌండ్ ద స్టిక్ ఎల్బీఏ ఉండదు అది మిడిల్ వికెట్ మీద పడినా కూడా ఉండదు ఎందుకంటే రౌండ్ ద స్టిక్ అది రైట్ హ్యాండర్ బౌలర్ ఎలా ఇస్తారు బౌలింగ్ పది ప్రతి ఒక్క బాల్ చెప్తాం చెందుగాడు చెప్పిండు వాళ్ళు బౌలింగ్ ఓన్లీ ఆ లెగ్ సైడ్ చేస్తాడు బుద్ధి ఎంగుతాడు ఎన్ని ఎన్ని నా మూడు ఫోర్లు పోయింది మూడు ఫోర్లు సిక్స్ అవుతుంది అని అన్నట్టు వాడు అటే వాడు అటే చేస్తాడు నా బౌలింగ్ ఎంత కొంత వాడు అటే చేస్తాడు పూయిత్ గాడు ఏం చేసుకోవాలి ఫీల్డింగ్ అన్నీ అనవసరంగా పోగొట్టుకొని ఎక్కడో వాడేది బాల్ సరే పోదాం ఇంక ఇంటికి తొందరగానే వెళ్దాం కనీసం మళ్ళీ ఏడింటికి వెళ్ళి వాళ్ళతో కూడా బియ్యం తీపించుకుంటాం వచ్చేప్పుడు తీపించుకుని వెళ్ళిన తర్వాత లేట్ అయిందని తీపించుకొని ఆటో షాపర్ షాపర్ అంటే అలా అంటే అన్న చూడు వెళ్ళిపోయి చూడు కొంచెం దాని దగ్గరలో
బ్యాటింగ్ రా బ్యాటింగ్ రా పోయి బ్యాటింగ్ రా అరే బ్యాటింగ్ రా నేను అది వదిలేసిందన్న బాల్ అంటే తర్వాత అది నిట్ వరకు నా బాల్ చిట్టున ఆ విల్ద చిట్టున నరక బ్యాటట బ్యాటట ఆ తర్వాత ఏదిరా బై చేసేస అబ్బా నాకు తెలుసు నా క్యాచ్ పట్టుకున్నాడా పట్టుకున్నాక పట్టుకున్నాక అబ్బాయి అండి కింద ఆడున్నప్పుడు ఏం రాదు మడుగు ఇంకోటి డబ్బులు ఐదు వేసుకొస్తున్నాను అంత లోపల పెట్టండి పెడితేనే మంచి లోపల బాగా లోపల పెడితేనే కదా బౌలింగ్ నా కట్టి తీసుకొని ఎంత తీసుకోండి వేసుకొని కూర్చుంటాం బాబీ అరే పక్క బాబు ఫోర్ పుట్టియారా సాధన పట్టి పట్టి ఫిఫ్టీ వన్ రా ఫిఫ్టీ వన్ అదే లేదా బాబీ బాబీ నేను చూసింది వాళ్ళ గోల్డెన్ ఎందుకు మరి గెలిగాడతాడు విట్రా నువ్వే బాధపడి మూలకెళ్ళి పక్కిట్రా సరేలేరు అప్పుడప్పుడు జరుగుతాను మీ ఇద్దరం గోల్డెన్ కాదు స్టిక్కర్ తీసేసి అదే లేదు ఆ కొట్టింది రెండో మూడు ఎందుకంటేది కూడా స్టెప్ అయిపోతుంది అదేంటున్నా ఫోన్ వస్తుంది కథ వేరే ఉంది నైట్ ఏం తిన ఆలోచించాలి ఒకటి అయిపోతాయి ఏది అయిపోయిందా ఫోన్లే కానీ చూడు రిఫీ నేను క్లియర్ గా చూసా బాల్ లేదు బాల్ లేదు బాల్ లేదు ఆ లెగ్ అంపైర్ అడుగు ఒకసారి బాల్ లేదు రాజేష్ లెగ్ అంపైర్ అడుగు ఒకసారి బాల్ లేదు చూడండి కావాలంటే బాల్ లేదు చేద్దాం బాల్ లేదు రా చేద్దాం ఏ దీంట్లో చూడమని రివ్యూ కావాలంటే చూడు కావాలంటే దాంట్లో
దా ఇట్లా కార్తీక్ శర్మ అయితే వచ్చే మామ ఎవర్రా క్లియర్ బాగలేదు బాల్ చేతిలో లేదు అక్కడ ఇగో బాల్ క్లియర్ గా వదిలేడు నేను చూసావు ఇక్కడ నుంచి ఒకసారి చాయ్ పిస్తే బాల్ తీసుకొస్తాడు పోయి లేదు పండితాల మళ్ళీ ఇబ్బంది అవ్వ నాకు బండి ఏది ఇదిగో తడిపోతుంది అది దానికి సెల్ఫ్ మరీ చూసుకొని ఏమని చెప్పరా ఏం చెప్పింది అమ్మ నువ్వేం చేస్తున్నావు పట్టుకోరా ఏమి 60 కొట్టాలరా అది నీ అసమస్యం అవుట్ అయింది అసలు అవుట్ కాదబ్బా అలాంటి అవుట్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఆడలేం ఆర్గనైజర్ టీంలో ఆడలేం మరి ఆడద్దా నీ టీంలో ఉంటే మాట్లాడడానికి ఉండదు కెప్టెన్ అది ఇట్లా ఇది అది ఏమంటారు అంటే ఎల్ డబ్ల్యూ ఇచ్చేసి అందరు ఇచ్చేస్తారు లేండి ఇంకెందుకురా మరి మాట్లాడుకోలేక నోబాల్ అని చెప్తారు క్యాచ్ వస్తే ఉండాలి కొంచెం వాళ్ళ ఎందుకంటే బ్యాట్స్మెన్ మాట్లాడద్దు మాట్లాడలేదు ఇచ్చినాక ఆర్గనైజర్ టీమ్ అందుకే ఇచ్చేసినాడు మరి మనం పిచ్చిపోకోలేమా రెండు ఎంపీ వాళ్ళు కట్టలేరు మరి అది అది తప్పులే వాళ్ళు అట్లా మందిలే కానీ ఎంపైర్ ఇచ్చిండు అవుట్ ఇచ్చిండు అనేది తర్వాత సంగతి ఫస్ట్ హాఫ్ ఆల్ అసలు సింగిల్ లేదు అక్కడ పూజకి వచ్చినా నేను వచ్చిన సగం ఆయన అవుట్ అవ్వాలి మిస్టేక్ అనేది మా సైడ్ ఉన్నప్పుడు ఎంపైర్ సైడ్ కూడా ఉంది సన్నే అక్కడ ఎంపైర్ ఎందుకు పెడతాం మనం వాడి కళ్ళ కనపడని చూస్తాడు అంతే అది అవుట్ అయినా కానీ నాట్ అవుట్ అయినా కానీ అదే నాకు తెలిసిపోయింది మామ నేను అడిగారు అనుకున్నా హెచ్చరిక ఏంటంటే బాల్ చేద్దాం లేదు అట్లా చెప్ప ఇప్పుడు బాబాని దాకా వేసినప్పుడు బాబాని ముందు కాలుతో కొట్టిండు త్రో వేసినప్పుడు కాలుతో కొట్టిండు బాల్ చేతున్నా కానీ కాలుతో జరిగింది అపీల్ చేయలేక లేదు మన వాడు
రవి గారు ఎత్తు వేసినప్పుడు బాబు అన్న ఫస్ట్ ఫస్ట్ ప్యాడ్ తగిలింది తర్వాత చేతితో కొట్టింది ఇట్లా ఐదు కొట్టాలి ఎవరికి ఐదు కొట్టాలి అంతే బాయ్ ఒక్క అచ్చు నీ క్యాచ్ వచ్చేసినాడు నాకు క్యాచ్ దూకి మరీ పెట్టాడు నేను అసలు ఇక్కడ ఉన్నాడు అనుకున్నా కానీ నువ్వు ఇంకా కొట్టినా కూడా గట్టి కొట్టాల్సింది అడ్డు పెట్టినా అంతే రావడం చేద్దాం అడ్డు పెట్టాడు తగిలి ఉన్న దగ్గర నువ్వు ఇట్లా పట్టుకొని క్యాచ్ ఇచ్చినట్టు వెంటర్ లేదా ఏం సన్నీతే ఫుల్ కొట్టండి కొత్త కాడుతుంది అయితే నేను వేసి దేంటే వెళ్ళుకుంటాను ఓపెనింగ్ చేంజ్ చేయకుండా సార్ ముందు ఎలా ముందు మాట్లాడకుండా ఎంత స్కోర్ సెకండ్ బ్యాటింగ్ లో టూ డౌన్ లో ఉంటే ఆరామ్స్ ఆ గేమ్ లాక్ వస్తాడు నీట్ గా అట్లాంటి వాడు ఉండాలి టూ డౌన్ లో ఓపెనింగ్ ఇప్పుడు కార్తీక్ రెండు దెబ్బలు పడితే అయిపోయా గేమ్ చెప్పడం కాదు మార్చొద్దు ఇంకా అంటే వంద కాదు ఆడ యాభై కావాలంటే కూడా వద్దు లోపలి ఒక్క పది 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 పదిహేను బాల్ వేస్ట్ చేసింటావు ఇరవై ఐదు బాల్ వచ్చింది ఈజీ వందకు వచ్చేసేది అది నూట ఇరవై పెట్టుకొని బోర్డు అప్పి బౌలింగ్లో అట్లనే వేసేది ఐదో నుంచి ఆరామ ఆడుతున్నారు ఏదైతే ముదిట్ గాడు పక్క లెగ్ సైడ్ వేస్తాడు రా అని చెప్తున్నాడు పచ్చిబాల్ గాడు చెందు గాడు అదే అయిపోయింది నువ్వు ఎంత ఫీలర్ పెట్టా గుద్దుతాడు అంటే గుద్దుతాడు వాడు పద్దెనిమిది రన్లు పోయినా అటు సైడ్ రవి గారు అటు తీసాడు పెట్టాను అప్పటి నుంచి చెప్తాను నేరు నువ్వు అదే వేస్తాడు నేను చెక్ ఇట్లా నీట్లా చెక్ చేసి అంతే దూరం పోయింది అనుకోలే సింగిల్ తీసుకెళ్తే ఆవిడ ఏమంటారు అడ్డు పెట్టాడు కొంచెం బ్యాట్ స్ట్రోక్ చెక్ చేసినట్టు అలా స్ట్రోక్ ఒకటైతే పర్ఫెక్ట్ గా చెప్పు రాదు రన్నింగ్ లేనప్పుడు వికెట్ లేదు ఎందుకు వికెట్ లేవంటే వచ్చిన ఓట్లు కూడా మొట్ట లాస్ట్ మొట్ట దిగినట్టు అయితే అప్పుడు గేమ్ ఆ వికెట్ లేకనే తెలుస్తుంది మ్యాచ్ ఇడు ఇక్కడికి వస్తాడు వీడు మనంతా ఆదివారం రెండు గంటల మ్యాచ్లు లెఫ్టీ అసలు నువ్వు దరదలు ఆడించే రావాలి వెయిట్ చేసిన రా అసలు పెట్టుకోవాలా గేమ్ ఆడిపోయాలా నేను ఏదో దిక్కుమాల దగ్గర నీకు అంత మంది స్కోప్ ఉంది యాభై కొట్టేది ఉంది అంతే యాభై ఉండరేముంది లూజ్ బాబు టార్గెట్ చేయాలా కొట్టాలి కొట్టినా సిక్స్ కొట్టావు కదా అప్పుడు సింగి కొట్టాలంటే రాకీ పరిగెత్తు నేనే కవిత తెలిసిపోద్దు నేనైతే క్లియర్ గా తెలిసిపోద్దు ఫస్ట్ టెన్ అవర్స్ అయిపోయా
అరే చందు తమ్ముడు చేస్తారు పుట్టేశారు ప్రతి బాల్ వీళ్ళిద్దరిని పంపించచ్చు కదా మార్చు అయిపోతుంది నెక్స్ట్ అవర్ తీసుకొస్తాం పబ్బి లేవాడంటే పంపించదు ఒక్కడ బాటిల్ తేడు వాటర్ వాటర్ రాజు కాయడం లేదు రాజు నిదానం లేదు ఏమో ఇరవై తెలిసిన టీంలు అన్నీ ఓడిపోయి తెలుసా ఫ్రెంచ్ బెటాలియన్ ఓడిపోతుంది విన్నింగ్ ప్యారెట్ ఓడిపోయింది తెలిసిన టీం అన్న ఇది నేను ఆడే టీమ్ అన్నీ తేడా ఫ్రెంచ్ బెటాలియన్ ఎవరెవరు కాదు ఎవరు అవుట్ డాడీ 65 అంటున్నాడు తర్వాత చెప్ప డాడీకి కొత్తగా ఫీడింగ్ కొత్తగా బాల్ అంటున్నారు బాబు నేను ఫీడింగ్ రన్నింగ్ కామెంటరీ రాలేదు మొత్తం నేను కూడా సర్లేనే ఉంటాను మనం ఫోర్ కార్తీకన్న బాల్ గాలి లేవగానే చేయలేపిస్తాను అరే రన్అట్ అయ్యాడంట ఇదో ఎట్లా చేశాడు తెలుసా బాల్ ఇలా వచ్చిన తర్వాత బాల్ ఇక్కడ ఉంది గాలి ఎంపైర్ వెనకాల ఉంటే ఎంపైర్ ఎట్లా కనబడలేదు ఎప్పుడో ఉండాలి ఇలా కొడుతున్నాడు బాల్ లేచేది మండలకి మండల మండల కొండల నా కావాలంటే చెక్ చేసుకో నేను ఈరోజు ఎవరి నుంచి తెలుసా లెగ్ స్టిక్ ఇలా పెట్టి నుంచున్నా కాల్ బయట పెట్టి ఏ తగిలితే ఏమవుతున్నారో తెలియట్లేదు సపోర్ట్ చేసినా బాగుంది లెగ్ స్టిక్ నుంచి లెగ్ తీసుకుంటే ఏమంబరు గుర్తు పుణ్యానికి అప్పీల్ చేసినంట పక్క ఇది చెప్తున్నాడు అన్నా నీదట్లేదు మాదట్ల నేద్ది అన్న నీది అవుటే కాదు అసలు లెగ్ తగిలితే బయటకు పోతే వికెట్ ఎందుకు అవుతాను అంట రాదు ఏమంబరు టెంపర్గా ఆడినప్పుడు అన్న అలాగే అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ గురించి చెప్తున్నాను మాకైతే క్లియర్గా చెప్పావు ఒక మ్యాచ్ మీద ఇది నాలుగో ఎల్బిడబ్ల్యూని ఇవ్వడం నా వంద మ్యాచ్ల్లో క్లియర్గా చెప్పా ఎల్బిడబ్ల్యూ అవ్వదు అన్న బాబు ఎక్కువ ₹100 ఎక్కువ ₹100 అది ఏమంటారా అది ₹100 ఇవన్నీ కామన్ అబ్బా ఇంత కామన్ అయినా ఇంకోటి ఏం తెలుసా మనం ఫస్ట్ లెగ్ స్టంప్ తీసుకున్నప్పుడు ఎంపైర్ అడిగి తీసుకోవాలి ఎందుకంటే ఎంపైర్కి ఒక ఐడియా వస్తుంది అది లెగ్ స్టంప్ మీద నుంచున్నాడు అని చెప్పి ఎప్పుడు లక్ష్యం మీద ఉంటామా చెప్పి మరి నేనైతే ఎంపైర్ అసలు అడగను కానీ నీది అసలు నువ్వు సూపర్ అవుతుంది తెలుసు అసలు నువ్వు షాట్ ఏడబడి ఏడగొట్టాలి బ్యాట్స్మెన్ సార్ బ్యాట్స్మెన్ మీరు 5000 బ్యాట్స్మెన్ హైదరాబాద్ ఆర్టిస్ట్ నువ్వు 2 PM మ్యాచ్కి నాకు మరి డల్ అయిపోతున్నాను మామిడప్పులో చూసి నోటే రావండి బ్యాట్ తగిలింది అంటాడు అపోనెంట్ ఆడింది సిక్స్ ఆడలే కాదు అదే బ్యాటింగ్ రా
ఇంకో బ్యాట్స్మెన్ వచ్చాడు అటేంటి ఓపెనింగ్ తెంపండి అని వెళ్ళి ఇంకో బ్యాట్స్మెన్ వచ్చాడు అని బ్యాట్స్మెన్ అంటే ఓపెనింగ్ కాదు ఉంటది ఓపెనింగ్ ఒకటే బ్యాట్స్మెన్ కాదు టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ అందరు బ్యాట్ ఎక్కడైనా కొట్టాలి అదేగా మీకు బ్రిడ్జ్ ఎరక్కకూడదు నేను ఓపెనింగ్ ఆడతా అని చెప్పి ఓపెనింగ్ ఆర్డర్లో ఎట్లా అంటే ఒక రెండు మ్యాచ్లు కంటిన్యూస్ హిట్ అయిన తర్వాత అప్పుడు చేంజ్ అయ్యకూడదు ఇప్పుడు ఆర్డర్ చూడు అది తగ్గాడు ఆ నుంచి వచ్చింది అంటే ఒకటి వాడికి కూడా కోప్ ఇవ్వాలి కదా మనము ఇప్పుడు మళ్ళా ఫర్దర్ గా నీకు ఛాన్స్ రాదు ఇంత స్లో స్కోర్ మ్యాచ్లు ఉండవు నువ్వు చూడు గేమ్ అనేది హోప్ అట్లా కాకుండా అట్లా కాదు ఇప్పుడు నాకు ఉంటది కదా నా క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలంటే రాజేష్ ఇప్పుడు కాదు ఒకటి లో స్కోరింగ్ గేమ్ ఎప్పుడైనా టైట్ అవుతుంది నలుగురు ఐదు నలుగురు కొట్టేసింది అట్లా మిడ్డి ముఖం వేసుకుంటున్నాను కానీ ఎక్కడ నుంచి వెళ్ళి ఇబ్రాహిం పట్నం నుంచి తిండి కూడా తినిపించకుండా పిలుకొచ్చిన ఇది కాక రారా లేదు అదే 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 కాలిక్యులేట్ చేయాలి వాడు ఎంత ఆడగురం కొట్టేయగలం అంటే టీమ్ టీమ్ బట్టి కూడా ఇక్కడ కాదు మాట్లాడాల్సింది లేదు నేను అనుకుంది ఏంటంటే నేను అట్లీస్ట్ రెండు వికెట్లు పడితే పడ్డాయి ఒక 54 కొట్టుకొస్తారు పవర్ ప్లేలో మనం నెత్తుకోద్దాం నేను ఎవరు నేను ఉంటుంది కదా ఫస్ట్ టూ సెకండ్ బాల్ నేను సింగిల్ చేసిన కార్తీక్ ఎట్లా ఉంటుంది తెలుసు అదే మూడు బాల్ ఊపేస్తాడు రవి గడ్ ఎట్లా అంటే డెలమల్ ఉంటాడు ఫోర్ కొట్టాలా సింగిల్ చేయాలా ఫోర్ కొట్టాలి ఫస్ట్ ఓవర్ అయిపోయిన తర్వాత స్కోర్ పడితే రెండు ఉంది కార్తీక్ అయితే రెండు తెగేట నాలుగు బాధలు పక్క కొట్టాలరా ఏమిరా ఎప్పుడు గేమరా ఓపెనింగ్ నేను నాది వదిలేసుకుని కూడా మీకు ఇచ్చిన ఓపెనింగ్ ఆడుతురు కదా ఆడతారని చెప్పి ఈ నోటికి రాకపోతే కొట్టలేక నా పవర్ ప్లేలో నాలుగు బాల్ చక్క పడి జరుగుతాయి చక్క కొట్టదు సిక్స్ ఎందుకు స్ట్రైట్ అయినా అది అది ఆ గోడకు తగిలింది లోపల గోడ తగిలింది ఇది కాదు అంటే అది లోపల కూడా తగిలింది ఇప్పుడు వచ్చేస్తున్నాడు అప్పుడు నువ్వు అగ్రెసివ్నెస్ అసలు చూడలేదు రా నేను మామూలుగా అన్నారా తెండి బాబు డైలాగ్ బాగుంది దంగండి అద్దెం కాలేజీలో మా సుధాకర్ సార్ చెప్పేవాడు ఆ డైలాగ్ అమ్మాయి లేనప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నప్పుడే దాని దగ్గర మెల్లదగ్గర ఎక్కువ వద్దండి మామూలు పర్లేదు అంటారు గంజాయి ఇంకే 100 రూపాయలు జరుగుతున్నాడు బెస్ట్ జరుగుద్దు ఇలా వెళ్తున్నాడు పని రానాయుడు అరే వెంకటేశ్వర రెడ్డి కానీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూద్దాం పెద్ద దానికి అంత రెస్పెక్ట్ వచ్చాడు భయపడకు నెక్స్ట్ నుంచో ఏం పోట్లేదురా కాబట్టి నీ చేతిలో ఉంది కనీసం బ్యాటింగ్ మంచిగా వచ్చేస్తే రా 10 రన్లు వచ్చినాయి ఓవర్లా మిగతా కొంచెం ఉంటే అయిపోయింది ఓకే 15 ఇంకో 15 20 యాడ్ చేసి ఉంటే మీరు అయిపోయింది మ్యాచ్ మంచిగా ఇగో స్టిక్ అయితే వచ్చేస్తున్నా అవుట్ అయితే
అదే నువ్వు క్లియర్ ఇంకా పైకి క్లియర్ చేసినప్పుడు డెంగు కానీ నువ్వు క్లియర్ చేయలేకపోయినావు. బ్యాట్ కింద నుంచి కొట్టి అయిపోవు, నువ్వు అడ్డు పెట్టినావు బ్యాట్ అంతే. ఇక్కడ నుంచి వచ్చి రాజేష్ క్యాచ్ ఏమో చేతిలో పడింది లేదు, నాది ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిపోయాడు. పూజిత్ పూజిత్ హైయెస్ట్ 22 ఎన్ని వాళ్ళు కృషి అవుతాడు ఇంట్లో ఏమారుతారా గేమ్ సాగుతానికి వస్తారా ఆడనికి? బాబీ రాకి అని సపోర్ట్ చేశారు, ఇది తీసుకుపోరా అది తీసుకుపోతే అది ఇదంతా ఊరు వచ్చింది బాబీ. బాబీ లెగ్ మీద ఉండాడు అది రాకేష్ గారు సపోర్ట్ చేయాలి. ఇన్ని చెప్తే సంస్కారంగా చెప్తే ఇన్నరేమరా బాబీ నాకు అర్థం కాదు. షోకు మరి అంత చేతిలోకి వెళ్ళిందా లేదా? ఏమన్నా ఏం చేశారు ఏం చెప్పారా? నెట్లో వెళ్ళి ఆడమన్నారు, నెట్లో అది అటు ప్లేయర్ రాలేదా? ఏం కాదు నాట్అవుట్ అమ్మా, నువ్వు ఏందైనా చెప్పు, తిట్టు రన్ ఉందా నువ్వు లేదను, నాట్అవుట్ నాట్అవుట్ అంతే. ఇప్పుడు ఫీల్డర్ తప్పు చేయడా ఏంటి? ఫీల్డర్ ఇదేంటి కాదు కదా, ఫీల్డర్ తప్పు చేస్తాడు కదా, బాల్ లేదురా నాయన అంటే బాల్ ఉందని ఎంతకాలం నుంచి చెప్తా అట్లా. హలో నేను బయట ఉందా అన్న? ఎక్కడున్నారు ఎగ్జాక్ట్? అదే ఒక 15 ఒక 2 మినిట్స్ అవుతారు. ఈ మ్యాచ్ రాకేష్ కొట్టేస్తాను అన్న పరిస్థితి. నేను కొడుతున్నాడు, 20 ఉంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవచ్చు. నీకు కొడతాడు అన్న వాడికి సపోర్ట్ ఇచ్చాడు అంటే కేరళ కదా వాడికి అడ్డ అంతే అబ్బా పరిగెత్తించడం. ఇటువాడు ఎన్ని సింగిల్ లేదు కదా, ఏ సింగిల్ ఉంటాడు వాళ్ళ కామ్ గారు రావద్దు రాజేష్, ఎందుకు వస్తావు తెలియదు. ఏ ఆర్గనైజర్ అయితే నువ్వు అవుట్ అయితే అవుతా లేదు, నాకు అది నచ్చదాలా? నువ్వు ఏదైనా చెప్పుకో, అది అవుట్ కాదని చెప్తున్నా. ఇంకేంటేపద్దనే చెప్తున్నా, అది ఇంపార్టెంట్ వికెట్ కదా. ఇంటికి ఇప్పుడు వెళ్తావు, ఇంటికి టైం పడతావా? 34
ఇప్పుడు ఇది పోతే ఎంత వస్తే ఎంత కొట్టాలి ఎవరు చూస్తున్నారు మనం ఎవరు చూస్తే ఉండండి మనం తెలిసిన వాళ్ళకి ఏంటి మనకేంటి వీళ్ళకి 10 వీళ్ళకి 12 అయిపోతాయి ఇది గెలిచి నెక్స్ట్ గెలిస్తే చెప్తున్నారు తెనాలి అప్పుడు ఎట్లా అడుగుతాడు సిచ్యువేషన్ అప్పుడు ఫస్ట్కి వస్తాడు వాళ్ళకి మనకి ఎట్లా అడుగుతూ ఉంటుంది మనం ఎవరు చూస్తుంది ఎట్లా అడుగుతూ కొట్టాలి మంచిగా అప్పుడు మనకి టెన్ రూపీస్ ఉంటుంది అంటే మన అంతా ఆర్సీబీ రాని క్యాలిక్యులేటర్ మనం క్యాలిక్యులేటర్ కొనుక్కోవచ్చు కావాలి అంతే ఇదంతా టైం వేస్ట్ అవ్వాలి వంద కొట్టి దిగి వస్తారు అప్పుడు పడిపోయి దిగి తప్పించుకోవాలి వంద నోట్లు కొట్టిన తర్వాత తీసాం తీసాం ఫోటో తీసాం గూగుల్ పే చేయి 903 అదే డాడీ చేయమని చేస్తాడు బౌలర్ నీ సిక్స్ కొట్టినా కదా పోజి తాడు ఇందాక ఆ షాట్ కొట్టాలి రాకీ మామా రాకీ రాకీ స్ట్రైక్ నీ దగ్గర పెట్టుకో వచ్చినాయి ఓవర్లు ఆరామ్ ఆడుకో 20 గా కొట్టాలి ఎందుకు 29 కొట్టాలా హలో అన్న ఇంకో గంటన్నర పడుతుంది అన్న ఆరామ్సే చూడు రాకీ ఇద్దరు మధ్యలో చేయబోద్ది లేదంటే రేపు వస్తారా ఇద్దరు మధ్యలో చేయబోద్ది కాదు కాదు ఆ ఫీల్డర్ చూసావా అందరు వదిలిపడుతున్నారు తప్ప నా తప్ప ఫీల్డర్ అందరు వదిలేశాడు ఈ గేమ్స్ ఇప్పుడు అవుట్ అయ్యొచ్చుంటే ఇంకా రెండు వికెట్లు తీసి బాల్ గానీ నేను మార్చుకుని అదే అన్ని బాల్ అటే వచ్చి ఇప్పుడు ఆడకపోతే 7 కదా సినిమా ఏదైనా కొట్టేది పోరేండు ఈ సిగ్గులేదు నీకు అసలు బౌలింగ్ ఏం బౌలింగ్ బౌలింగ్ వేసి బ్యాట్స్మెన్ మర్చిపోయినావేంది లవడ మొన్న నలభై కొట్టినా అడ్డు కుట్టి కొట్టి దిగిన మంచి అటో కొట్టి ఇటో కూడా వేసిస్తున్నావు కానీ ఏది కొడతలేదు సరిగ్గా ఒరే బావి బావి వాడు వస్తూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాడు ఆడు ఆడు పరిగెట్టినట్టు దండం పెడతారు ఫోర్ కొట్ల అబ్బాయిపోయినా ఎక్స్పర్ట్ అలా అది ఇంకొక 15 లాక్కొస్తే అది చేసేస్తున్నాడు అంతే నెక్స్ట్ కొదలకు
అంటే ఏందంటారు దానికి ఏం తెలియదు ఇలా ఎగురుతాడబ్బా ఎగురుతాడు తగ్గుతాయి ఇవి అవన్నీ చెప్తాను మాకు తెలియదు వాడు ఏందంటే వైడ్ ద్వారా వైడ్ ద్వారా పది రన్లు వీళ్ళలో మైనస్ ఏం తెలుసా స్పిన్ లేదు వీళ్ళకి నేను ఆ రోజే ఫస్ట్ మైనస్ ఏం తెలుసు పేస్ ఎక్కువ అంటే తెంగేస్తుంది కాదా పేస్ ఇంకొక 15 కొట్టిన తర్వాత నీకేదో పెద్ద 200 కొట్టాలి ఇప్పటికోప్పటికారు వచ్చారు కానీ కొట్టాల్సిన నేను 10 పోతా అంటే బావగాడు ఎందుకురా ఎవరు అన్నాడు అందుకే నేను అన్న వాళ్ళకి అయితే అన్నావు కదా నోరేసుకొని అదే అయింది అంటున్నా అదే అంటున్నా ఆ బాబుగారు ఏదో అచ్చా అదే అయింది వాళ్ళ బౌలింగ్ లో కాంగ్రెస్ చాలా అంతే 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 మేడన్ వలన ఏం కాదు మేడన్ వలన సైడ్ చేసి ఉంటే గేమ్ అయిపోయేది ఆ బ్యాట్స్మెన్ స్టాండ్ చూస్తున్నారు వాళ్ళు కొట్టేది చూస్తున్నారు కానీ మన వాళ్ళకి రాముడు నువ్వు పెంచారు రాముడు రాముడు ఫస్ట్ ఓవర్ లో ఓవర్ వద్దని చెప్పాడు యాక్చువల్ గా అన్న ఎండ్ ఓవర్ అంతే కొట్టుకున్నట్లేదు సిక్స్ రాత్రానికి నువ్వు రవాణా కలిసి కిడ్ గాయ నార్మల్ ఏమో కొంచెం ప్రశాంతంగా ఆడాబా ఎందుకు ఫస్ట్ ఏమో జాలీగా ఉంటారు వికెట్ పడేటప్పుడు స్కోర్ పడేటప్పుడు ఏదో ఉప్పు హైపర్ హైపర్ అయిపోతారు ఫస్ట్ నుంచి ఒకటే మెయింటైన్ చేయాలి ఏం చెప్తున్నావు ఏ చెప్పినా అన్న నేను చెప్పిన చెప్తానే ఉంటా కానీ ఎవరు పట్టారు ఏదన్నా షార్ట్ వచ్చింది అది షార్ట్లు ఏం చేయాలి తెలుసా ఒక అడుగు ముందుగా కొట్టాలి షార్ట్ మూడు షార్ట్లు మూడు షర్ట్ సేమ్ కొట్టాం ఇది ఫస్ట్ రౌండ్ అదే అబ్బా గోల్డ్ దాకా మూడు చూడు అది అవుతుంది ఎంత లాస్ట్ క్యాచ్ పట్టలే క్యాచ్ పట్టలే పట్టలే ట్రోఫీ ఇచ్చారు అప్పుడు కొంచెం ట్రోఫీ ఇచ్చు ఇచ్చేసే మండాలి ఎక్కువ స్కోరు చేంజ్ చేయాలన్నా మనమే తక్కువ స్కోరు చేంజ్ చేయకుండా ఉండాలన్నా మనమే మధ్య చేంజింగ్ బాల్ ఆడకెళ్ళింది రాలేదు ఇక బాల్ ఇచ్చేసాను మెడల్ వచ్చింది రా రాజేష్ గారు మెడల్ లేదు రెండు సిక్స్ అట్లా ఎవరు ఫస్టే కొట్టారు అంతే కాదు ఎన్ని రౌండ్లు వచ్చి కదా ఏం కాదు మనము బౌలింగ్ ఎందుకో మీరు బ్యాట్ ఏం విడిపోయింది కదా అది కొంచెం ముందుకున్నా మామూలుగా ఆయన ఫేస్ కట్ వెళ్ళిపోయింది గ్రేట్ అంత
గోపన్న ఉండ మంచిగా ఉంటుండేరా అట్లా కాదు నాకు చెప్తే పుమాడు నాటలు లేదు నువ్వు చెప్తున్నా గోపన్న ఉండ అక్కడ ఇచ్చేయి మండలికి ఇచ్చేసేయి అన్న ఎవరు ఒకరంటే సన్ని మెడ అన్న వేసుకున్నారని చెప్పు నాకే వచ్చింది రాఫ్లేదు రవి నేనే అన్నది ఎట్లా అంటే ఆ టైంలో నన్ను ఆపేసి ఆ చెల్లె